విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాలు చేపడితే కిడ్నాప్ కేసు పెట్టాలంటూ సంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీశాయి. విద్యార్థుల హక్కులను ఇది కాలరాయడమే అవుతుందా? పరోక్షంగా ఇది విద్యార్థి సంఘాలను నియంత్రించే కుట్రేనని ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. ఎవరి మీద కిడ్నాప్ కేసులు పెడతారంటూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థులపై పెడతారా లేక వారికి అండగా సంఘాలపై నమోదు చేస్తారా అని నిలదీస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై రాజకీయ పోరాటాల్లో విద్యార్థులు ఎక్కడా పోరాటాలు చేయరు. విద్యా సంస్థలో ఉన్న సమస్యలపై మాత్రమే ఆందోళన బాట పడతారు. మెస్ ఫీజులు పెంచమని, మెరుగైన స్కూలు భవనాలు నిర్మించాలని మాత్రమే డిమాండ్ చేస్తారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపేందుకు మాత్రమే రోడ్డు మీదకు వస్తారు. అలాంటప్పుడు వారికి విద్యార్థి సంఘాలు బాసటగా నిలుస్తుంటాయి. ప్రైవేట్ రంగంలో విద్యను ప్రోత్సహించి సర్కార్ స్కూల్స్ ను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న విద్యార్థి సంఘాలపై చేస్తున్న దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. తమ స్కూల్కు సరైన సదుపాయాలు కావాలని డిమాండ్ చేయడం కూడా అధికారులకు ఇష్టం లేకపోవడం వల్లే ఇలాంటి ఉత్తర్వులు ఇస్తుంటారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల ఓ జిల్లాలో తమ స్కూల్ గేటు ఎదురుగా ఉన్న మద్యం షాపు తీసేయాలని ఆందోళన చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఉద్యమించారు. అలాంటప్పుడు ఎవరి మీద కిడ్నాప్ కేసు పెడతారు? దీనికి కలెక్టర్ సమాధానం చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. అదే విద్యార్థి ఉద్యమాల నుంచి నాయకులుగా, నడిపించే లీడర్లుగా ఎదుగుతారన్నది జగమెరిగిన సత్యం. మరి అలాంటి వాటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తాము దాటొచ్చిన మూలాలను ఉన్నతాధికారులు మర్చిపోతున్నారా లేక ఎవరి ఒత్తిడితోనైనా ఇలాంటి ఉత్తర్వులు ఇస్తున్నారా? ఇదే అంశంపై టీవీ 5 స్పెషల్ 3లో ప్రత్యేక చర్చను చేపట్టింది. మనతో చర్చలో పాల్గొనేందుకు ఎస్ఎఫ్ఐ లీడర్ నాగ్, ఏబీవీపీ నుంచి చందు, అలాగే వరంగల్ స్టూడియో నుంచి టీఆర్ఎస్వీ నుంచి రాజ్కిషోర్ ఉన్నారు. వెల్కమ్ రాజ్కిషోర్. వెల్కమ్ అండి నాగ్ అండ్ చందు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి సంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల్ని, విద్యార్థులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళపై కిడ్నాప్ కేసు నమోదు చేయాలి, ఏంటి చందు ఎలా చూస్తారు ఈ ఉత్తర్వుల్ని? ఈ దేశం ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించే దేశం. ఈ దేశంలో కొన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది. ఎవరికైనా సరే తమ నిరసన కావచ్చు లేకుంటే తనలో ఉన్న భావాలను ప్రకటించుకునే స్వేచ్ఛ హక్కు ఈ దేశంలో ఉంది. వాటిని వద్దనే విధంగా ఈరోజు గవర్నమెంట్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఈ సర్క్యులర్స్ ఇవ్వడం అంటే ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఒక రాజ్యాంగబద్ధంగా ఒక గవర్నమెంట్కి, రాజకీయ నాయకులకి, ప్రజలకు మధ్యలో ఒక వారధిగా ఉండాల్సిన సివిల్ సర్వెంట్స్ ఇట్లాంటి సర్కిల్స్ ఇవ్వడం వల్ల ఈరోజు విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దాని అవినీతి పెంచే విధంగా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చూస్తుంటే దాదాపుగా 25,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉంటే దాదాపుగా 90% స్కూళ్లలో ఈరోజు టాయిలెట్ సదుపాయాలు లేవు, మౌలిక వసతులు లేవు, చుట్టూ కాంపౌండ్ వాల్స్ లేవు. సంక్షేమ హాస్టల్ తీసుకుంటే ఈరోజు టాయిలెట్స్ లేకుండా బయటకు వెళ్ళిన విద్యార్థులు ఈరోజు పాములు కరిచి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అదంతా కూడా విద్యార్థి సంఘాలు ఉన్నాయి కూడా, ఓన్లీ విద్యార్థి సమస్యలు ప్రశ్నించడానికి. దీంట్లో భాగంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చూసుకుంటే మన దగ్గర రాష్ట్రంలో ఏ కాలేజీకి వెళ్ళినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్స్ ఈరోజు విద్యార్థులకు హాల్ టికెట్ లేవు, ఒకవేళ కోర్సు కంప్లీట్ అయిన సర్టిఫికెట్స్ లేవు. ఆ మనోవేదతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. సో వీటన్నింటినీ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ కలెక్టర్ అంటే ఆయన సంగారెడ్డి కలెక్టర్ ప్రత్యేకంగా, ఆయన నైజాం నవాబు కాదు లేకుంటే దైవాంశ సంబోధుడు కాదు. ఆయన ఫత్వా జార్జ్ చేయగానే ఇక్కడ అందరూ ఊరికే ఉండడానికి ప్రత్యేకంగా అన్ని విద్యార్థి సంఘాలు దీన్ని ఖండిస్తాయి. అవసరం అనుకుంటే తీవ్రమైన పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకని నా సంగారెడ్డి కలెక్టర్ ఎందుకు ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారనిపిస్తుంది? అంటే ప్రతిసారి అందరికీ తెలిసిందే, స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనగానే విద్యార్థి సంఘాలు వస్తాయి, విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి బాసిట్గా నిలుస్తాయి. ఒక పెద్ద సపోర్ట్, అది రెగ్యులర్ గా జరిగేవే ఇలాంటివన్నీ. ఇవాళ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు గతంలో ఎప్పుడైనా ఏ అధికారి అయినా ఇలా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయా? గతంలో ఏ అధికారి కూడా ఈ రకంగా ఎవరు ప్రవర్తించలేదు. రెండోది, సంగారెడ్డి కలెక్టరే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్కి ప్రభుత్వమే సర్క్యులర్స్ జారీ చేసింది. కారణం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అంటే కేవలం విద్యార్థుల ఉద్యమాలు. రెండోది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కూడా కీలకం విద్యార్థులు. కాబట్టి విద్యార్థి ఉద్యమాల్ని అణచేయగలిగితే ప్రజాస్వామ్యంగా
వచ్చే పోరాటాలను కూడా అణచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులు లేదు, నెరవేర్చలేకుండా కూడా ఉండిపోయింది, ఫెయిల్ అయింది. కాబట్టి ఈ ఫెయిల్ అయిన అంశాలని ఎన్నికలు దగ్గరలో వస్తూ ఉన్నాయి, ఈ పోరాటాలు ఇట్లే నడుస్తావు అంటే దీనికి వ్యతిరేకంగా మా ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ అణచేస్తే ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పుడున్న సానుకూలత ఉందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ సానుకూలతను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు కేసీఆర్ గారి తీరు ఎట్లా ఉందంటే ఓడమల్లన సామెతలాగా ఉంది. అంటే ఓడ దారిదాకా ఓడమల్లన, ఓడ దారిన తర్వాత బోడమల్లన లాగా ఉంది. అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకున్న దాంట్లో విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఆ విద్యార్థుల్ని ఉపయోగించుకున్నప్పుడు ఈ రోజు అదే విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తే దాని వ్యతిరేకంగా సర్క్యులర్ ఇవ్వడం చాలా దుర్మార్గం. కాబట్టి మేము చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఒకవేళ అట్లాంటి కేసులే పెట్టాల్సి వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద పెట్టాలి. ఎందుకంటే ఈ విద్యార్థులను ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కీలకంగా వ్యవహరించారు కాబట్టి. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అసలు విద్యార్థులు చదువు ఇంపార్టెంట్, ఆ చదువుకునే క్రమంలో సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఆలోచన చేసి ఉండి ఉంటే ఖచ్చితంగా పోరాటాలు చేసినట్టు అవసరం మాకు కూడా ఏం లేదు. మేము కూడా చదువుకోవాలి, మాకు ఒక లక్ష్యం ఉన్నది, ఈ దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే దానికోసం మేము ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ ఆ క్రమంలో ప్రభుత్వం మాకు సహకరించినప్పుడు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినప్పుడు ప్రశ్నించకుండా ఎలా ఉంటాం అంటే ప్రశ్నించడమే తప్పైనప్పుడు ఈ రోజు రాష్ట్ర ఇది నిజాం నవాబు ప్రభుత్వానికి లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలాన్ని తలపిస్తున్నట్టుగా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం. ఇవేవి ఈ సర్క్యులర్స్ కి జీవోస్ కి భయపడే పరిస్థితి విద్యార్థి సంఘాలకు లేవు. ఎందుకంటే వారికి పెద్ద చరిత్ర ఉంది, దేశ స్వతంత్ర పోరాటం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి చరిత్ర విద్యార్థి సంఘాలకు ఉంది. ఆ చరిత్రని మర్చిపోయి ఈ రోజు వాళ్ళు అనుకున్నది మేము అణచివేయగలుగుతాం అని చెప్పి అనుకుంటే అది మూర్ఖత్వంగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇచ్చినటువంటి సర్క్యులర్స్ ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. రెండోది విద్యార్థులు ఏదైతే కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్ని వర్గాలకు సమానంగా అందిస్తానడో దానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం స్పష్టత ఈ విధంగా చెప్పాలని చెప్పేసి అడుగుతాను. ఇవేవి చేయకుండా ఉంటే మాత్రం, ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా ఉంటే తప్పనిసరిగా మా పోరాటాలు కొనసాగితే ఆ రకమైన దానికంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా కొనసాగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగానే ప్రజాస్వామ్యమైనటువంటి వాతావరణం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఇవి గమనించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి వాళ్ళ ఒకటే తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో కూడా ఇప్పుడు సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిషన్ వరకు నడుస్తుంది. వచ్చే క్రమంలోనే మీరు ఎవరు కూడా రేపు ధర్నాలు చేస్తామని కానీ విద్యార్థి సంఘాల్లో తిరుగుతామని కానీ ఎటువంటి వాటికి లేకుండా ఉంటామంటేనే మీకు హాస్టల్లో ఎంట్రీ చేస్తాం, లేకపోతే లేదు. అట్నే ఉస్మాన్ యూనివర్సిటీ స్వయంగా కేసీఆర్ వీసీకి పెట్టినటువంటి అంశాలు, మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, అక్కడ ఎందుకు ఉద్యమాలు నడుస్తున్నాయి అని చెప్పేసి వీసీకి డైరెక్ట్ గా ఆయన ఇచ్చినటువంటి అంశాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కేవలం ఒక సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అత్యుత్సాహం చూపించాడనేది చెప్పదలుచుకున్నాం. కానీ మిగతా జిల్లా కలెక్టర్ల దగ్గర కూడా ఈ అంశాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది నిజాయితీగా ఉంటారు, సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమి సర్క్యులర్స్ జారీ చేయలేదు, కానీ అంశాలు మాత్రం ఆ దృష్టిలో కూడా ఉన్నాయి. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేది స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం. రైట్, రాజ్ కిషోర్ తో మాట్లాడదండి, వరంగల్ స్టూడియోలో లైవ్ లో ఉన్నారు. రాజ్ కిషోర్ చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి, నిజంగా ఇలా కిడ్నాప్ కేసులు నమోదు చేయాలంటే మొట్టమొదటి కేసీఆర్ మీద నమోదు చేయాలి, ఎందుకంటే ఉద్యమ సందర్భంగా విద్యార్థులు ఆయన బాగా వాడుకున్నారు అని చెప్పి నాగ అంటున్నమాట, మీ రియాక్షన్ ఏంటి? నేను చెప్పదలుచుకున్న సోటిగా ఒకే విషయం అండి, ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమాన్ని చూసుకున్నా కూడా విద్యార్థులు లేకుండా సక్సెస్ అయిన ఉద్యమం ఏది లేదు. ఎటువంటి ఉద్యమానికైనా విద్యార్థులే వెన్నుముక లాంటి వాళ్ళు. స్వాతంత్ర ఉద్యమాన్ని మేము కళ్ళతో చూడలేకపోయాం, కానీ తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా పాల్గొనే అదృష్టం కలిగిన వ్యక్తులం మేము. కేసీఆర్ గారి దయ వల్ల విద్యార్థులే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులు కాబట్టి ఈ రోజు వచ్చిన సర్క్యులర్ అనేది ఖచ్చితంగా సంగారెడ్డి కలెక్టర్ యొక్క అత్యుత్సాహమే. అది ప్రభుత్వం యొక్క జీవో కాపీగానో లేకుంటే ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇచ్చిందో లేకపోతే విద్యాశాఖ మంత్రి వర్యులు రిలీజ్ చేసిందో లేకపోతే హోమ్ మినిస్టర్ రిలీజ్ చేసిందో న్యాయశాఖ మంత్రి ఇచ్చిన ఒక జీవో కాపీ కాదు, కేవలం సంగారెడ్డి కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్. దాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. విద్యార్థి సంఘాలు అనేటి ఎప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియకుండా ఇలాంటి ఉత్తర్వులు వస్తాయా? అన్ని జిల్లాల కలెక్టర్లకి ఇలాంటి ఆదేశాలు వెళ్లాయి అని చెప్పి ఇక్కడ స్టూడియోలో ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. కరెక్టే మేడం, అది ఒక కలెక్టర్ గారు తీసింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఆ సర్క్యులర్లను ఇష్యూ చేశారా? ఒకవేళ ఇష్యూ చేసినట్టు అయ్యేది ఉంటే అన్ని విద్యార్థి సంఘాలతో పాటు మేము కూడా కలిసి పోరాడతాం. నిన్నటికి నిన్న కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న పోరాటాలను చూసి సీఎం గారు డైరెక్ట్ గా స్పందించి వీసీ గారిని వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా పిలుపునిచ్చిళ్ళు. ఈ విధంగా విద్యార్థులకు వెన్నుముకగా ఉండి విద్యార్థి సమస్యలు లోతుగా తెలిసిన వారై నియోజకవర్గానికి హాస్టళ్లను ప్రత్యేకమైన కళాశాలను మంజూరు చేసుకుని
తెలుసుకుంటా. విద్యను అభ్యసించి ఒక్క తరాన్ని గనక మనం మార్చగలిగితే బంగారు తెలంగాణ సాధ్యమైతుంది అని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పి ఆచరణలో పెట్టి చూపించే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వారు. అలాంటి వారు ఇలాంటి సర్కులర్ ఇలాంటి జీవోలు తీస్తారని మేము అనుకోవట్లేదు. ఇది ఖచ్చితంగా ఒక కలెక్టర్ అత్యుత్సాహమే తప్ప దీనికి ప్రభుత్వాన్ని అబాజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్, ప్రభుత్వానికి దీనికి ఉత్తర్వులకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు టీఆర్ఎస్వి నాయకులు. రాజకీయ చైతన్యం రావాలి, విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి అని పదే పదే ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు అనే మాట. సో నాగేశ్వర గారు, దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఇది మొత్తం కూడా ఓన్లీ సంగారెడ్డి కలెక్టర్ వరకే పరిమితం, ఆయన అత్యుత్సాహం మాత్రమే అని చెప్పి రాజకిషోర్ అంటున్న పరిస్థితి, నిజంగా అలాంటివి జరిగే అవకాశం ఉందా? ప్రభుత్వ నోటీసులు లేకుండా ఇలాంటివి ఉత్తర్వులు ఎదురే ఛాన్స్? ప్రభుత్వం నోటీసులు లేకుండా ఏ కలెక్టర్ కూడా అరక్కునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే కలెక్టర్లు కూడా చదువుకొని వచ్చారు, వచ్చే క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొని వచ్చారు. ఆ సమస్యలో విద్యాసంఘాల పోరాటాల మూలంగా కొంత గొప్ప పరిష్కారం కూడా ఉపశమనం దొరికి ఉండొచ్చు, బట్ అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కలెక్టర్లు ఎప్పుడు కూడా ఆ రకంగా వ్యవహరిస్తారని మేము అనుకోవట్లేదు. గతంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా వ్యవహరించారు, అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది, కాబట్టి కలెక్టర్ అటు ఇస్తారు అనుకోవట్లేదు. రెండోది, నిన్న ఆ కలెక్టరే కాదు, అంతకుముందు మహబూబాద్ ఎస్పీ స్వయంగా వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, ఎప్పుడు బయటకు విద్యార్థి సంఘాలు వస్తే, విద్యార్థులను బయటకు తీసుకొస్తే మాత్రం వార్డెల్ని లెక్చరర్స్ టీచర్స్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి, అంటే అక్కడ ఏదైనా ఆందోళన జరిగితే, ఇబ్బంది జరిగితే ఎవరు బాధ్యులు అని అడుగుతున్నారు. ఇప్పటిదాకా జరిగినటువంటి వాళ్ళు ఎవరు ఎవరికి ఆందోళన ఇబ్బందులు కానీ అనేది ఆయన చెప్తే బాగుండేది. రెండు, నిన్న వికారాబాద్ కలెక్టర్ విద్యార్థి సంఘాలందరినీ పిలిచి మాకు వచ్చిన సమాచారం, మీరు ఎక్కడ ఆందోళన చేయడానికి లేదు, ఏమైనా ఉంటే మాకు సమాచారం ఏంటి, మేము పరిష్కారం చేస్తాం అని. పరిష్కారం చేస్తే మేము ఎందుకు ఆందోళన చేస్తాం? ఒక ముఖ్యమంత్రికే చేయలేని పరిస్థితిలో కలెక్టర్లు మాత్రం ఏం పరిష్కారం చేయగలుగుతారు? ఇది కలెక్టర్లు ఇచ్చినటువంటి అంశం కాదండి, ఇది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో విద్యాశాఖ మంత్రి కలెక్టర్కి ఫోన్ చేసి మాట్లాడాడనేది, అక్కడ ఒక ఎంపీ, అంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎంపీ, రోజు విద్యా సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాట్లాడినందుకు స్వయంగా ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో మాట్లాడితే ఆయన కలెక్టర్కి ఫోన్ చేసి మాట్లాడి ఇట్లాంటి జరగకుండా చూసుకో అని చెప్పి సీరియస్ చెప్పాడు, పత్రికల్లో వచ్చింది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క కాన్సియస్ లేకుండా కలెక్టర్ చేసింది మాత్రం అంటే తప్పు. రెండు, ఇది కలెక్టర్లు కాదు, ఎస్పీలకు కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ మరి ఆల్రెడీ ఎంఈఓలు అందరికీ, ఎంఈఓ కానించి డిఓ దాకా ఈ సర్క్యులర్ ఆల్రెడీ జారీ చేశారు. ఇది డైరెక్ట్ ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి అంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి, లేదు ముఖ్యమంత్రి డైరెక్ట్ అంటే ఇది ప్రజల్లో విద్యార్థులు వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడట్లే, కానీ దొడిదారులు ఈ జీవో జారీ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి 100% ప్రభుత్వానికి సంబంధం ఉంది, ప్రభుత్వమే కాన్షియస్ గా అణచివేయాలని చూస్తా ఉంది. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఒక ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీలో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, అంటే విద్యార్థుల పట్ల ఎంత వ్యతిరేకత ఆయనకుందో విద్యార్థులకి ఇది ముఖ్యమంత్రి అంటే కూడా అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకతను అణచివేసి ద్వారా సర్దుమంచాలని చూస్తున్నాడు, ఇది చాలా పొరపాటు ద్వారా నేను మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయండి, విద్యార్థులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని నేను చెప్తాను. సమస్యలు పరిష్కారం చేయకుండా ఆందోళనని అణచివేస్తాం. ఇందిరా పార్క్ ఏం చేశారండి, అంటే ఇందిరా పార్క్ సర్క్యులర్ ఇప్పటిదాకా మేము తీసేసినట్టు ఎక్కడ సర్క్యులర్ లేదు అని ఆర్డర్ కూడా లేదు కానీ ఎత్తేసారు, అంటే పోలీసులు సరే అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా ఇంటర్నల్ చేస్తున్నటువంటి కుట్రలు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. రైట్, ఒకసారి రాజకిషోర్ తో మాట్లాడుతూ, రాజకిషోర్ మీరేమంటారు, హరితహారం లాంటి కార్యక్రమాలకి స్కూల్ విద్యార్థిని కూడా ఇన్వాల్వ్ చేయాలి? ఏదైనా సరే ఒక పెద్ద కార్యక్రమం ఉందంటే విద్యార్థుల్ని తండోపు తండాలుగా తరలిస్తారు, బట్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది దాన్ని అడ్రస్ చేయాలంటే ఎందుకు విద్యార్థులు వద్దు? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అనేది ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకోవట్లేదండి. మేము ఎందుకు చెప్తున్నాం, కేవలం నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత, ఆ తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో ఒక టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులని, వాళ్ళ త్యాగాలని గుర్తు పెట్టుకుని మరి రాజకీయంగా వీళ్ళను మంచి నాయకులను తయారు చేస్తే వీళ్ళు 10 మందికి ఉపయోగపడతారనే కాన్సెప్ట్ లో ఒక విద్యార్థి నాయకుల్ని పార్లమెంటుకు పంపిన చరిత్ర, అసెంబ్లీకి పంపిన చరిత్ర, అత్యున్నతమైన కార్పొరేషన్ చైర్మన్లలో నిర్మించిన చరిత్ర కేవలం ఒక కేసీఆర్ గారిదేనండి. విద్యార్థి నాయకులను అనుక్షణం వెన్ను తట్టి ఎంకరేజ్ చేసే మనిషి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకిషోర్ గారు వ్యక్తులు ఇలాంటి నిర్ణయం చేయలేదు. రాజకిషోర్ గారు ఇప్పుడు రాజకిషోర్ గారు సంగారెడ్డి కలెక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే సర్క్యులర్ ఉందో దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం, మీరు మాతో కలిసి వస్తారా? ఆ కలిసి వచ్చే సత్తా మీకుందా? లేదు. రాష్ట్రంలో ఏ కలెక్టర్ ఇచ్చినటువంటి అంశాలకు కూడా వ్యతిరేకంగా ఇది మీరు చేయగలుగుతారా, లేదు కాదు అని చెప్పేసి మీ ప్రభుత్వ అధినేతలు ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు దాన్ని స్పష్టంగా చేయండి, దాన్ని బట్టి మనం మీరు మాట్లాడితే బాగుంటది.
నేను అదే చెప్తున్నా బ్రదర్, ఇక్కడ నేను అనేది ఏంటంటే అక్కడ ఏమైనా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినాయా, ఏ ఇష్యూ మీద, అసలు ఏ అంశం మీద ఈ సర్క్యులర్ ఆ కలెక్టర్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది, మొదటిగా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలకు అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచో, విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచో, హోమ్ మినిస్టర్ కార్యాలయం నుంచో, న్యాయశాఖ కార్యాలయం నుంచో ఒక జీవో వచ్చి ఒక ఆ సర్క్యులర్ ఇష్యూ చేసింది అయితే కాదు. అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ప్రతి ఒక్క కలెక్టర్ కు మనకు కూడా తెలుసు, ఆయన ఒక డిస్ట్రిక్ట్ ఫస్ట్ మేజిస్ట్రేట్, ఆయనకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి, ఆ అధికారాలను ఉపయోగించి ఆయన ఏమైనా ఇష్యూ చేసి ఉండవచ్చేమో కానీ ఇది మొత్తానికి దీన్ని ప్రభుత్వానికి ఆపాదించడం, ఇది ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తుంది, విద్యార్థి నాయకులను అణగదొక్కాలి, ఉద్యమాలను అణగదొక్కాలంటే అది సాధ్యపడదు. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ ఉన్న సభ్యుల్లో నేను టీఆర్ఎస్వి, కొంతమంది ఎస్ఎఫ్ఐ, ఇంకో బ్రదర్ ఇంకో ఆర్గనైజేషన్ నుంచే చెల్లు, మనందరం కూడా అల్టిమేట్ గా దేనికి అఫిలియేటెడ్ అయి ఉన్నామండి, పరోక్షంగా మనం ఏదో ఒక రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ గానే కొనసాగుతున్నాం. అంటే రాజకీయ పార్టీలు అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ లోపల ఉంటాయి. దీన్ని శాసించే శక్తి ఎలక్షన్ కమిషన్ చేయాలి తప్ప విద్యార్థి విభాగం పెట్టద్దు అని చెప్పి ఏదో ఒక ప్రభుత్వం చెప్పేది కాదు కదా. మీరు పొరపాటు పడుతున్నారు, రాజకీయ పార్టీలకు అనుసంధానం ఉన్నాయా లేవా సమస్య అది కాదు, విద్యార్థి సమస్యల మీద విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయడానికి అవకాశం ఉందా లేదా అది చెప్పండి. సర్క్యులర్ గురించి మాట్లాడండి మీరు. విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ ఉండబడి ఉన్నాయి. ఆ సర్క్యులర్ ని సమర్థిస్తారా రాజకిషోర్ గారు? నేను ఆ సర్క్యులర్ ని విద్యార్థి నాయకుడిగా సమర్థించను, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. పోరాడాల్సిన అవసరం వస్తే మేమే మొదటి ఉండి పోరాడతాం. ఎందుకంటే విద్యార్థుల పక్షంగా, విద్యార్థి నాయకుడిగా అది నా బాధ్యత, నా పార్టీ తరఫున కూడా నేను ముందు మీరు పోరాడాల్సిన అవసరం లేదు, అధికారంలో మీ పార్టీ ఉంది, మీరు పార్టీకి వెళ్ళి మీరు చెప్పుకొని మీ ప్రభుత్వానికి చెప్పగలిగితే ఈజీగా సర్క్యులర్ తీసేయడానికి అవకాశం ఉంటది, ఆ ప్రయత్నం చేస్తే సంతోషిస్తాం. నేను అదే చెప్తున్నా బ్రదర్, ఆ సర్క్యులర్ రావడానికి కారణం ఏంది, అక్కడ ఎలాంటి పరిస్థితులలో ఇది తీసుకొని వచ్చింది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందా, కేవలం ఒక జిల్లాలో వచ్చిందా, ముందు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, దాన్ని తెలుసుకున్నాక అడుగుదాం మనం. బట్ చందు, ఇలాంటి ఉద్యమాల్ని లేకపోతే ఇలాంటి ప్రశ్నించే తత్వాన్ని అణగదొక్కడం ఎంతవరకు కరెక్ట్? ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులే. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ముందుండి క్రియాశీలక పాత్ర పెంచిన విద్యార్థులు ఆ చైతన్యంతో ఉన్నారు, ఆ చైతన్యం ఈరోజు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చింది. వాటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు విద్యార్థి సంఘాలపైన ఈ రకమైన అంచివేసే దృక్కోణంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది మేమంటాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతను ఇచ్చిండు. ఒక సివిల్ సర్వెంటు రాజ్యాంగం యొక్క దాని యొక్క పరిధి, దాని యొక్క మౌలిక సూత్రాలకు లోబడి ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆయన రాజ్యాంగ పరిధిని దాటుకోడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఫత్వా జారీ చేయడానికి ఆయనకు అధికారం కూడా లేదు. ఇది కంపల్సరీ కూడా ఇది విద్యాశాఖ మంత్రి కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరో వాళ్ళ ఆదేశాలకు అనుసారంగానే అతను ఇచ్చుంటారు. లేకపోతే ఈ గవర్నమెంట్ ను స్పందించమనండి ఆ విషయం మీద. ఈరోజు విద్యాశాఖ మంత్రి మాట్లాడాలి దాని మీద, లేదండి ఇది మేము చేయలేదని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. ఇంతవరకు ఎవరి నుంచి కూడా స్పందన లేదు. సో మేము స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాం, ఇట్లాంటి అంచివేద ధోరణి ఉంటే అంతకంటే ఒక 100 రెట్లు 1000 రెట్లతో మేము ముందుకెళ్తాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ఒక 2000కు పైగా స్కూళ్ళల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉంది. ఒక 1000కు పైగా స్కూళ్ళల్లో 1 నుంచి 10 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇంకొక దాదాపు 95% స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు లేవు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు సమస్యలు అడిగే వాళ్ళను, లేకుంటే సమస్యల మీద పోరాడే వాళ్ళను మీరు అణచివేస్తే ఆ సమస్యను పక్కదోవ పట్టించి ప్రభుత్వాన్ని, ఈ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను మరి వీళ్ళందరినీ కూడా పక్కదోవ పట్టించే పరిస్థితి ఉన్నది. ఈరోజు మీకు అంత చేతనైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు పెంచండి, సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు పెంచండి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం పెట్టి, మధ్యాహ్న భోజన పథకంలో అక్కడ ఎగ్ ఉంటుందండి వీక్లీ 3 డేస్ 4 డేస్. బయట మనం మార్కెట్లో తెచ్చుకునే ఎగ్స్ ఒక సైజు ఉంటే మధ్యాహ్న భోజన పథకంలో ఒక ఎగ్స్ ఒక రకమైన ఎగ్స్ ఉంటాయి. పిల్లలకు 100 గ్రాముల భోజనం పప్పు అట్లాంటి పోషక పదార్థాలు పెడుతుంటే అవి లో క్లాస్ పదార్థాలన్నీ కూడా ఈరోజు పెడతారు. ఏదైతే స్ఫూర్తి, మధ్యాహ్న భోజన స్ఫూర్తి ఉందో డ్రాప్అవుట్స్ తగ్గించాలి, విద్యా వ్యవస్థ మెరుగుపరచాలి. ఈ రోజు విద్యార్థులకు ఆ విషయం కూడా మాట్లాడారు. ఆ సన్నబియ్యం అండి, దొడ్డు బియ్యాన్ని 4 సార్లు పాలు చేసి సన్నబియ్యం అయిపోతే సన్నబియ్యం కాదండి. ఆ పరిస్థితిని ఒకరోజు తినమండి. అందుకని ఇదే స్కూల్ విద్యార్థులను ఇప్పుడు ఎవరైతే సంగారెడ్డి కలెక్టర్, సరే సమస్యలు వీటన్నిటి గురించి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి చర్చలు, అవి రాజకీయ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. బట్ ఏంటి విద్యార్థులుగా ఇలాంటి కేసులు పెడతామని చెప్పి ఇలాంటి సర్క్యులర్స్ వచ్చినప్పుడు ఏంటి మీ యాక్షన్ ఎలా ఉంటుంది, వాట్ నెక్స్ట్? ఎంతవరకు విద్యార్థులు వీటికి భయపడిపోయి కామ్ గా ఉండే అవకాశం ఉంటుంది? తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎస్పెషల్లీ
ఈ ఉద్యమాన్ని ముందుంచిన విద్యార్థులు మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇట్లాంటి ఈ ఫత్వాలు ఈ సర్క్యులర్స్కి ఎక్కడ కూడా ఆగేది లేదు. స్పష్టంగా మేము గవర్నమెంట్కి చెప్తా ఉన్నాం, ఎట్లాంటి ఉద్యమాలైనా ఎంత తీవ్రస్థాయిలైనా తీసుకెళ్తాం, ఈ గవర్నమెంట్ యొక్క ఆ అహంకారం ఏదైతే ఉందో, ఆ రాచరిక పాలన ఏదైతే ఉందో, ఆ కుటుంబ పాలన ఏదైతే ఉందో, అది అంతమందించే వరకు కూడా విద్యార్థులు ఇట్లాగే ఉంటే అది అంతమందించే వరకు విద్యార్థులు పోరాడతారు. ఇక్కడైనా ఈ గవర్నమెంట్ విద్యార్థుల మీద క్లియర్గా విద్యార్థుల సంక్షేమం గురించి పాటుపడాలి. విద్యార్థులకు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి ఇంతవరకు ఒకసారి వచ్చి మాట్లాడలేదు. 100 సంవత్సరాల చరిత్ర జరుపుకుంటారు, 100 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటుంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఈ యూనివర్సిటీ బాగుపడుతుందని అందరు విద్యార్థులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటి సందర్భంలో కూడా ఆయన మాట్లాడలేదు. అంటే కావాలని కూడా విద్యా వ్యవస్థను విద్యా రంగాన్ని కూడా వెనక్కు పెట్టే పరిస్థితి ఉంది. ఒకవేళ విద్యా రంగంలో సమస్యలు లేకపోతే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము ఉద్యమాలు ఎందుకు చేస్తామండి? విద్యార్థుల సమస్యలు ఉంటాయి కూడా, సమస్యల మీద మేము మాట్లాడతాం. సో ప్రభుత్వం మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడైనా ఈ సర్క్యులర్లు ఇట్లాంటి అంచువేసే ధోరణి మానుకోవాలి. మానుకోకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇక్కడే కాదు, ఎక్కడికైనా వెళ్ళి పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి విద్యార్థి సంఘాలు. ఒకటండి సర్క్యులర్స్, ఒకటి రాజకిషోర్ గారికి వాళ్ళ టీఆర్ఎస్ కి మేము చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ప్రభుత్వానికి ఇదే దృష్టి ఉండి ఉంటే ఫస్ట్ వాళ్ళ విద్యార్థి సంఘాలని అంటే వాళ్ళ ప్రజా సంఘాలని రద్దు చేయమని చెప్పండి. అది ఒకటి క్లారిటీ వాళ్ళ ప్రభుత్వం నుంచి వాళ్ళ తీసుకుంటే బెటర్ అనేది మేము ఒకటి తలుచుకున్నాం. మేము చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇటువంటి తాటాకి చప్పళ్ళకి భయపడే సంఘాలు ఏ సంఘం లేదు. మేము అన్ని త్యాగాలు చేసి పనిచేస్తున్నటువంటి అంశాల్లో విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అదే క్రమంలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం చేస్తాం తప్ప రాజకీయాలు చేయట్లేదు మేము. మేము నిజంగా రేపు ఎన్నికల్లో వీళ్ళంతా ఓట్లలో ఎన్నికల్లో నిలబడి ఓట్లు వేయించుకుంటారేమో విద్యార్థి నాయకులు అనుకుంటే మీరు ఆ రకమైన చేసిన ప్రయత్నం బాగుండేది. కానీ మేము విద్య ఓట్ల కోసం కాదు చేసేది. సమస్యలు పరిష్కారం అయితే విద్యారంగం బాగుపడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఏ ప్రపంచ దేశంలో ఏ దేశం చూసినా విద్య ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమైంది. విజ్ఞానం లేని ఏ దేశం అభివృద్ధి అంటే సాధ్యం కాదు. ఇవాళ వెనుకబడ్డ దేశాలు చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే విద్యలో అభివృద్ధి లేదు, శాస్త్ర సాంకేతిక రంగాలు అందిపుచ్చుకునే పరిస్థితి లేదు. అవన్నీ అందించుకోవాలి, దాని ద్వారా మన రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఏంటంటే తెలంగాణ కేసీఆర్ గారు ఏం కళ్ళకు అంటున్నారో ఆ కళ్ళకు అనుగుణంగానే మేము పోరాటాలు చేస్తున్నాం. ఆ పోరాటాలకు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం చేయాలి తప్ప అంచు వేస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇట్లాంటి ఎన్ని వచ్చినా దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా నేను జైల్లో కాదు కదా, మీరు ఏం చేసినా ఊరు శిక్షకే సిద్ధపడ్డటువంటి భగత్ సింగ్ వారసులం మేము. ఆ వారసత్వాన్ని పునిపించుకున్న పట్ల ఈ ఇట్లాంటి సర్కిల్ భయపడతారు అంటే చాలా పొరపాటు, దుర్మార్గం కూడా చెప్పదలుచుకున్నాం. ఇంకో విషయం, ఇదే ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టర్లు రాజకీయ నాయకులు వాళ్ళకి ప్రజాదరణ లేక ప్రజలు లేకపోతే విద్యార్థులను ఈరోజు తీసుకుపోయి మీటింగ్లు పెట్టుకున్న సందర్భం ఉన్నది. మరి వాళ్ళని ముందు అరెస్ట్ చేయండి, కిడ్నాపీసులు పెట్టండి. రైట్ రాజకిషోర్ ఏమంటారు, ప్రతి మీటింగ్స్ కి కావాలి విద్యార్థులు? అండ్ తెలంగాణ ఉద్యమం టైంలో ఐ స్టిల్ రిమెంబర్ చాలా గర్వంగా చెప్పేవారు, ఒక ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ ని పిలిచి తెలంగాణ ఎందుకు కావాలి అని అడిగితే టకటక కారణాలు చెప్తారు, అంతటి చైతన్యం ఉంది అని చెప్పి. మరి అంతటి చైతన్యం ఉంది, అంతటి ప్రశ్నించే తత్వం ఉండాలి అని చెప్పి పదే పదే చెప్పే నాయకులు, ఈ ప్రశ్నించే తత్వం మీద ఈ అణచివేత ధోరణి ఎందుకు? మేడం ఇక్కడ దీనికంటే ముందుగా నేను ఒక అంశం చెప్పదలుచుకున్నాను. మన సోదరుడు అడిగిన ప్రశ్నకు, ఈ రాష్ట్ర చరిత్రలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో దమ్ముగా ధైర్యంగా నా మనవడు ఎలాంటి బియ్యం అయితే తింటాడో అదే అన్నాన్ని హాస్టల్లో పిల్లలకు అందించే వరకు నేను నిద్రపోను అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి పాలనలో విద్యార్థుల పట్ల వివక్ష లేదు. ఖచ్చితంగా విద్యార్థులకు ఎటువంటి ఆహారం అందుతుంది, వాళ్ళ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ ఏమొస్తున్నాయి, దాని మీద వెంటనే స్పందించండి, బడ్జెట్ కేటాయించండి. విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతులు మాట్లాడనివ్వండి. కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేలు కూడా హాస్టల్ నిద్ర చేసిండు, మంత్రులు కూడా వచ్చి హాస్టల్ లోపల పడుకున్నారు, విద్యార్థులు ఎటువంటి భోజనం తింటున్నారో అదే వాళ్ళు తిన్నారు, పరుపులలో నేల మీద పడుకుంటున్నారో అలాంటి వాటి మీదనే ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని పడుకొని. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంగా మీరు సంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల్ని సమర్థించట్లేదని క్లియర్ గా చెప్పారు, బట్ దీనికి సంబంధించి ఏమైనా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తారా? ఈ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకునే విధంగా విద్యార్థి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపకుండా ఉండేలా? ఖచ్చితంగా మేడం, నేను చెప్పదలుచుకున్న సూటిగా ఒకటే అంశం ఇక్కడ, సంగారెడ్డి కలెక్టర్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఉత్తర్వులు తీసిల్లు, దాని మీద మనం పర్టికులర్ గా చర్చించుకుందా, లేదా ఆ పర్టికులర్ ప్రాంతానికి ఆయన స్వతహాగా వ్యక్తిగతంగా తీసిండా అక్కడ ఉన్న పరిస్థితులను? సంగారెడ్డి కలెక్టర్ గవర్నమెంట్ సంబంధం లేదా ఇక్కడ?
గవర్నమెంట్ కు సంగారెడ్డి కలెక్టర్ సంబంధం లేకుండా ఉందా? రెండు పరిస్థితుల్లో ఎట్లాంటి ఇవ్వడం కరెక్ట్ అంటారా మీరు? అది చెప్పండి ఫస్ట్. మీ పరిస్థితులు ఏమైనా ఉంటే దాన్ని అందరికి రాష్ట్రం మొత్తం తెలిసిన అంశాలే. పరిస్థితులు ఏం లేవు, సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నారు, అక్కడే కాదు ఎక్కడైనా చేస్తున్నారు. ఇంకా ఏ ప్రత్యేకమైన పరిస్థితులు అయితే ఏమి లేవు. కానీ ఏమైనా ఒకవేళ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులను ఎట్లా పరిష్కారం చేయాలో ఆలోచన చేస్తారా, జీవోల ద్వారా అణచివేస్తారా, అది చెప్పండి. రెండోది మీరు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే అలాంటి ఉత్తర్వులు తీసేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని తీస్తే ఈ పాటికి మేము కూడా రోడ్డు ఎక్కే వాళ్ళం, ఇది ఎక్కడ అణచివేత అని చెప్పి. ఒక్క జిల్లాలో ఎక్కడ కాకుండా ఒక్క జిల్లా లోపలనే వచ్చింది. ఇప్పుడు మనం చూసేది ఉంటే మన మీడియా మిత్రులు మనకి ఎట్లయితే చర్చ పెట్టారో ఇదే విధంగా 31 జిల్లాల సర్క్యులర్ పెట్టే వాళ్ళు వారు కూడా రాష్ట్రం మొత్తం కూడా నిషేధం ఉన్నదని చెప్పి. మీరు తెలుసుకోండి, అన్ని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు అందినాయి. అన్ని జిల్లా కలెక్టర్ ఆల్రెడీ వాళ్ళు బయటికి ప్రకటన ఇవ్వలేదు తప్ప వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అణచివేసే దాంట్లో అనౌన్స్మెంట్ లేదండి. అంటే ప్రభుత్వం చేసే ప్రతి దానికి పనులు కూడా అనౌన్స్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఇందిరా పార్క్ ఏదో ముఖ్యమంత్రి గారు తీసేస్తున్న అనౌన్స్మెంట్ చేశారా? వాళ్ళు డైరెక్ట్ చెప్పారు మేము తీసేస్తామని చెప్పామా, ఆలోచన చేస్తున్నామని చెప్పారు. చిన్న పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఏంటన్నట్టు ఇదంతా. వీటిపైన ఒక చిన్న ఉదాహరణ, నిన్నటికి నిన్న కరీంనగర్ లో ఒక ఛాలెంజర్ అనే హై స్కూల్ లో ఒక విద్యా సంస్థలో ఎటువంటి అమ్మకాలు గానీ స్కూల్ బ్యాగ్స్ గానీ స్కూల్ పుస్తకాలు గానీ ఏవన్నీ అమ్మకూడదని క్లియర్ గా ఒక రూల్ ఉంది. సో వాటి ప్రకారము ఏబీవీపీ పోయి ఇక్కడ ఈ స్కూల్లో బుక్స్ ఎందుకు అమ్ముతున్నారని అడిగి సంబంధిత అధికారులు పై అధికారులు డిఓ గారికి ఎంఈఓ గారికి కంప్లైంట్ చేసి ఆ స్కూల్ మూసివేస్తే ఆ స్కూల్ సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ ఆ స్కూల్ ఓనర్ ఆయన ఫోన్ చేసి బూతులు తెలుదు అది నేను ముక్కలుగా నరికేస్తా, నా స్కూల్ మీద కంప్లైంట్ చేస్తావా అని చెప్పేసి బెదిరిస్తున్న సందర్భం ఈరోజు విద్యార్థి సంఘాలు. మేము ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు. ఇవన్నీ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా జరుగుతున్నాయి ఇవన్నీ. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక విద్యార్థి నాయకుడిగా నువ్వు ప్రశ్నించను, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తా. ఎట్ ద సేమ్ టైం ఆ స్కూల్ ఓనర్ వాడిన పదజాలం గాని ఆయన బెదిరించిన విధానం గాని ఖచ్చితంగా చట్టపరిధి లోపలికి వస్తుంది. మీరు ఖచ్చితంగా దాన్ని చట్టపరంగా చర్య తీసుకోండి. అప్పుడు పోలీసు వ్యవస్థ గానీ న్యాయ వ్యవస్థ గానీ స్పందించకపోతే అప్పుడు దీనిలో కూడా ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయిందని చెప్పి మనం అన్నా దానికి ఒక న్యాయం. ఈ విషయాన్ని మాత్రం మీరు ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి స్టూడియో క్వశ్చన్ కు. సో ఇలాంటి వాటిపై ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. విద్యార్థుల గొంతును కూడా ఎవరితరం కాదు అని చెప్పి విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వెంటనే ప్రభుత్వం దీన్ని స్పందించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే tuned to TV5.